हाई फ्रेंड्स, वेलकम टू విశాఖ టీవీ. ఈరోజు వీడియో స్పెషల్ రవ్వ లడ్డు. పండగలకి ఇంట్లో ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు లేదా స్వీట్ తినాలనిపించేటప్పుడు మంచి ఆప్షన్ ఈ రవ్వ లడ్డు. చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డులు చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న రవ్వని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి, నెయ్యి కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే జీడిపప్పు నీట్గా ఫ్రై అవుతుంది. వేయించిన జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా నీట్గా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఇంకో బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక ముందుగా పాలని కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల రవ్వ అడుగంటుకోకుండా ఉంటుంది. రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన రవ్వని ఇంకో బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదారని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న షుగర్లోకి ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుగు, వేయించి చల్లార్చుకున్న బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ మరీ పౌడర్లా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్నంతటినీ ఒక పెద్ద ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ వేసుకోవాలి. 5 యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న 2 ద్రాక్ష జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ గోరువెచ్చగా వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చేత్తో నెమ్మది నెమ్మదిగా అన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్పూన్ని యూజ్ చేసి కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వవు. రవ్వ మిక్స్ ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా మిక్సర్ని తీసుకొని ఇలా లడ్డూ షేప్లో మనం చేసుకోవాలి. మిగిలిన రవ్వ మిక్స్ని కూడా ఇలానే లడ్డూస్గా చేసుకోవాలి. ఇలా రవ్వ లడ్డు చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డుల్ని చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.